అడుగు పెట్టిన ప్రతి చోట రాజకీయ నాయకులకి హడలు పుట్టించి అవినీతి పరుల గుండెల్లో గుబులు రేపి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది ఒక ఆడపులే తెలుగు గడ్డపై పుట్టి కర్ణాటక శివంగిగా పేరు సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్ గా సేవల్ని అందిస్తున్న ఒక మహిళా శక్తి రోహిణి సింధూరి కర్ణాటక క్యాడర్ కి చెందిన ఈ తెలుగు ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తుతం కర్ణాటకలో మారుమోగిపోతుంది మైసూర్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న రోహిణిని ట్రాన్స్ఫర్ చేస్తే ఏకంగా నగరం మొత్తం ఏకమైపోయి యువత రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ బ్రింగ్ బ్యాక్ రోహిణి అంటూ ఆన్లైన్లో జనం హంగామా చేశారు చేసే పనిలో అంత నిజాయితీతో అంతలా మంచి పేరు తెచ్చుకుంది రోహిణి సింధూరి మరి నిజాయితీతో సత్తా చాటుతున్న మన తెలుగు ఆడబిడ్డ రోహిణి సింధూరి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ముప్పైనా శ్రీలక్ష్మి జైపాల్ రెడ్డి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు రోహిణి సింధూరి ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం తండ్రి జైపాల్ రెడ్డి హైదరాబాద్ లోనే లాయర్ గా ప్రాక్టీస్ చేయడంతో రోహిణి చదువు మొత్తం హైదరాబాద్ లోనే సాగింది కాలేజ్ టైంలో సింధూరి అందంగా ఉండటంతో కొంతమంది ఆకతాయిలు ఆమెను రోజు వాట పట్టిస్తూ అల్లరి చేసేవాళ్లు అది చూసిన వాళ్ల పేరెంట్స్ ఆకతాయిల వేధింపులు భరించలేక సింధూరిని బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఫారెన్ పంపిద్దామని అనుకున్నారు కానీ సింధూరికి ఫారెన్ వల్లి చదువుకోవడం ఇష్టముండేది కాదు తల్లి శ్రీలక్ష్మి చేసే సేవా కార్యక్రమాలు చూసి తాను కూడా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంది దాని కోసం సివిల్స్ ని ఎంచుకుంది ఐఏఎస్ చదివి కలెక్టర్ అయితే ఇక్కడే ఉండొచ్చని భావించి సీరియస్ గా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యింది హైదరాబాద్ లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లోని శిక్షణ తీసుకున్నారు సింధూరి ఆ తర్వాత ఢిల్లీకి మెయిన్స్ కోసం వెళ్లిన సమయంలో కారు ప్రమాదానికి గురయ్యారు అయినా సరే కష్టపడి దేశంలో నలభై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు సింధూరి తుంకూరులో అసిస్టెంట్ కమిషనర్గా గా రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై ఎనిమిదిన జాయిన్ అయింది అదే ఆమెకు తొలి పోస్టింగ్ రెండు వేల పన్నెండు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అక్కడే పనిచేసింది ఆ సమయంలో తుమకూరు పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్గా గా పనిచేశారు సింధూరి తొలిసారి జాబ్ లో జాయిన్ అయిన కమిషనర్గా ఎన్నో పనులకు శ్రీకారం చుట్టింది రెండు వేల ఆరు నుండి పెండింగ్ లో ఉన్న నలభై రెండు ఎకరాల కార్పొరేషన్ భూమిని స్వాధీనం చేసుకోగలిగింది కార్పొరేషన్ దుకాణాలను సక్రమంగా నడిచేలా చేయడం కార్పొరేషన్కు పది కోట్ల విలువైన ఆదాయాన్ని సంపాదించడం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేసింది జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే రహదారిపై ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని రహదారి పనులను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది దీంతో ఆమె తుముకూరు ప్రజలకు మరింత చేరువయ్యింది ఆ తర్వాత ఆమె ఆగస్టు పది రెండు వేల పదమూడు నుండి మే ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు బెంగళూరు గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ విభాగంలో స్వయం ఉపాధి ప్రాజెక్ట్ చేసింది ఎక్కడ చేసినా తనదైన పనితీరుతో ప్రజల ప్రేమని గెలుచుకోవడమే కాక తనకిచ్చిన బాధ్యతలకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది రోహిణి సింధూరి ఆ తర్వాత మే ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగున సింధూరి మాండ్యా జిల్లా జెడ్పీ సీఈఓగా నియమించబడింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేను మధ్య కాలంలో రెండు లక్షల గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేసింది ఇది రాష్ట్రంలోని స్వచ్ఛారత్ అభియాన్ లో జిల్లాలో నంబర్ వన్ గా భారతదేశంలో మూడవ స్థానంలో నిలిచింది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అరవై ఐదు కోట్ల నిధుల్ని సింధూరి విజయవంతంగా ఉపయోగించుకుంది దీని ద్వారా ఆమె బృందం జిల్లా వ్యాప్తంగా వంద స్వచ్ఛమైన తాగునీటి యూనిట్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆరు కోట్లు అదనంగా ఇచ్చింది మాడియా జిల్లా ప్రధానంగా చెరుకు వరిని పండించే వ్యవసాయ జిల్లా కాబట్టి ఆమె వంద మంది రైతులను గుర్తించి సమగ్ర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడానికి వారికి బ్యాంకుకి అనుసంధానం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాలో ఆడపిల్లల హత్యల గురించి కూడా ఆమె తీవ్రంగా కలత చెంది ఇటువంటి సంఘటనలను జరగకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ఆరోగ్య శాఖలో ఆశా కార్మికులను భాగం చేసింది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాండ్యా జిల్లా పంచాయతీ సీఈఓగా ఆస్తి పత్రాలను డౌన్లోడ్ చేయడానికి ఆమె ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది ఈ యాప్ చాలా మందికి కార్యాలయాల చుట్టూ పరిగెత్తకుండా వారి ఆస్తి పత్రాలను పొందడానికి సహాయపడుతోంది ఆమె జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ గ్రీవెన్స్ రెట్ అనే స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ పోర్టల్ కు లాగిన్ అవ్వడం ద్వారా ప్రజలు వారి ఫిర్యాదుల్ని ఆన్లైన్ లో సులభంగా సమర్పించేలా చేయగలిగింది ఇక ఇవన్నీ పక్కన పెడితే సింధూరిని రెండు వేల పదిహేడు జూలైలో హాసన్ జిల్లాకు జేపీటీ కమిషనర్ గా నియమించారు గోమటేశ్వరునికి పన్నెండేళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేకం సింధూరి హాసన్ కలెక్టర్ గా వచ్చే నాటికి మస్తకాభిషేకానికి ఆరు నెలల సమయమే ఉంది ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు ఈ మస్తక అభిషేకానికి కావలసిన పనులు ఆమె వచ్చేనాటికి మొదలు కాలేదు దీంతో ఆమె పనులను వేగవంతంగా జరపాలని అధికారులకు వర్క్ టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు పన్నెండేళ్లకు వచ్చే ఈ మహా మస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు కేటాయించింది పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణి భావించారు అయితే ఒక టెండర్ విషయంలో మంత్రికి తనకి భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి హాసన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంజుకి ఆమె ఇలా పనిచేయడం నచ్చలేదు రెండు వేల పద్దెనిమిది మస్తకాభిషేకానికి నలభై లక్షల మంది భక్తులొచ్చారు ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహామస్తకాభిషేకం ముగియటంతో జిల్లాలో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది రోహిణి కలెక్టర్ గా జిల్లాలో కొనసాగితే తనకి ఇబ్బంది గ్రహించి తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించాడు మంజు ఈ చర్య పట్ల ప్రజల్లో నిరసన వెల్లువెత్తింది రోహిణిని మళ్లీ మైసూర్ జిల్లా జెడ్పీటీసీ కమిషనర్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటిషన్ వేశారు నగర వాసులంతా బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి పేరుతో సంతకాలను సేకరణ చేశారు యూత్ మొత్తం హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో రోహిణికి మద్దతు పలకడంతో హైకోర్టు జోక్యం చేసుకుని మళ్లీ తనకు అక్కడే పోస్టింగ్ కొనసాగించారు రెండేళ్లలో ఆమె విద్యారంగానికి కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చింది జిల్లాలో బాగా ప్రబలంగా ఉన్న ఇసుక మాఫియాను కూడా ఆమె నియంత్రించింది ఇక రోహిణి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె రోహిణి సింధూరి తెలుగు కన్నడ ఇంగ్లీష్ భాషల్లో నిష్ణాతులు ఒక అధికారి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించింది తెలుగు ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి మరి ఇలాంటి నిజాయితీ గల అధికారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి